బాహుబలి టూ విడుదలకు ఇక కేవలం ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్స్ యాజమాన్యాలతో ఈ సినిమా నిర్మాతలు అదేవిధంగా బయ్యర్లు అప్పుడే అగ్రిమెంట్స్ చేసుకోవడం ప్రారంభించినట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ మూవీ టికెట్లకు ఎవ్వరు ఊహించిన స్థాయిలో డిమాండ్ ఏర్పడుతుంది అన్నది ఓపెన్ సీక్రెట్ గతంలో బాహుబలి బిగినింగ్ విడుదల సందర్భంగా ఆ మూవీ మొదటి మూడు రోజుల టికెట్ల కోసం మంత్రుల స్థాయిలో కూడా రికమెండేషన్స్ వచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు కూడా ఈ టికెట్ల వ్యవహారం బాహుబలి బిగినింగ్ ని మించిన స్థాయిలో ఉంటుందని అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి ఇదిలా ఉండగా ఈ మూవీ విడుదలకు ఇంకా నాలుగు వారాల సమయం ఉండగానే ఈ సినిమా టికెట్లను హోల్సేల్ గా అమ్మకానికి పెట్టేస్తున్నట్లు ఫిలిం నగర్ లో గాసిప్లు హడావుడి చేస్తున్నాయి ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కలిసి ఈ మూవీ షోలకు సంబంధించి టికెట్లు బల్క్ లో అమ్మడానికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి తెలుస్తున్న సమాచారం మేరకు హైదరాబాద్ లోని ప్రధాన మల్టీప్లెక్స్ లో చాలా షోలను భారీ రేట్లకు అమ్మేస్తూ ముందే ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వస్తున్నాయి దీనికి తోడు ఒక లీడింగ్ మల్టీప్లెక్స్ లో ఒక షోను పది నుంచి పన్నెండు లక్షల మధ్య అమ్ముతున్నారట ఆ లెక్కన చూస్తే ఈ స్పెషల్ షోల టికెట్ రేటు కనీసం వేల మీద ఉంటుంది అన్నది ప్రచారం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ మూవీ స్పెషల్ షో టికెట్లు రెండు వేలు పలికినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు దీనికి తోడు సింగిల్ స్క్రీన్ లో కూడా ఈ మూవీ టికెట్లను ఎక్కువ రేటు పెట్టుకునే వ్యవహారాలకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లు టాక్ బాహుబలి ది బిగినింగ్ నైజాం హక్కుల్ని దాదాపు పాతిక కోట్లు పెట్టి అప్పట్లో దిల్ రాజు కొనుక్కొని ఈ మూవీపై గతంలో కోట్లు గడించాడు ఇదే సెంటిమెంట్ తో మళ్లీ దిల్ రాజు బాహుబలి టూ రైట్స్ ను యాభై కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది ఇంత భారీ మొత్తాన్ని దిల్ రాజు ఈ సినిమాపై పెట్టుబడి పెట్టడంతో ఈ భారీ మొత్తాలను చాలా వ్యూహాత్మకంగా రాబట్టుకోవడానికి దిల్ రాజు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కూడా వార్తలు హడావుడి చేస్తున్నాయి